Are you looking for a term insurance plan which financially protects your wife and children? Get 1 crore term insurance at just rupees 21 per day. For more details, log on to IndianMoney.com. Terms and conditions apply. ప్రేక్షక నమస్కారాలు. మనీ డాక్టర్ విశేష కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. నేను మీ పరమేష్. ఈ మధ్యకాలంలో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత కష్టమో, అలాగే ఆ క్లెయిమ్కి వచ్చినప్పుడు దాన్ని మనము క్విక్గా ఆ క్లెయిమ్ కంప్లీట్ చేయడం అనేది అంతే కష్టం అన్నమాట. ఇవాళ నేను మీకు ఈ ఇన్సూరెన్స్, మీరు ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు తీసుకున్నప్పుడు మీ క్లెయిమ్ని మీరు ఎలా ఎంత తొందరగా మీరు ఫినిష్ చేసుకోవచ్చు, సో ఈ క్లెయిమ్ చేసి మీరు ఏమేమి మిస్టేక్స్ చేస్తారు, వాటి గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నార్మల్గా ఈ ఐఆర్డీఏ వాళ్ళు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, వీళ్ళు ఒక స్టాండర్డ్ గైడ్లైన్స్ ఇచ్చింటారనమాట. సో దాని ప్రకారము ఓన్లీ ఆ రీజన్స్కి మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పాలసీ రిజెక్ట్ చేసినమాట. మిగతా సందర్భాల్లో కంపల్సరీ వాళ్ళు క్లెయిమ్స్ అనేది సెటిల్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇన్ కేస్ ఈ ఐఆర్డీ ఇన్స్ట్రక్షన్ కాకుండా వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుని మన క్లెయిమ్ రిజెక్ట్ చేసినప్పుడు, మనము కోర్టుకు వెళ్ళి ఫైల్ చేసినప్పుడు మనకి అమౌంట్ వాళ్ళు విత్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారనమాట. నేను ఇవాళ మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది మీరు క్విక్గా ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు, దాని గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నెంబర్ వన్, చాలామంది చేసే మిగ్గెస్ మిస్టేక్ ఏంటంటే, వాళ్ళకి క్యాష్లెస్ ఫెసిలిటీ బెనిఫిట్ ఉన్నా కూడా కానీ సడన్గా వాళ్ళకి ఎమర్జెన్సీ పర్పస్ నెట్వర్క్ హాస్పిటల్ చూడకుండా నాన్ రిజిస్టర్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతారనమాట. అలాంటి సందర్భంలో ఏమవుతుంది, మనమే ఇనిషియల్గా మన పాకెట్ పే చేయాలి, తర్వాత బిల్స్ అన్ని సబ్మిట్ చేస్తే మనకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అమౌంట్ అనేది రీపే చేస్తారనమాట. అలాంటి సందర్భాల్లో ఓన్లీ 80% 85% అలా మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. 100% మీకు బెనిఫిట్ అనేది చాలా తక్కువ కష్టమవుతుంది. అందుకోసం మీరు కొంచెం లేట్ అయినా, మీకు పాజిబుల్ ఉంటే నెట్వర్క్ హాస్పిటల్ చూసుకొని అందులో అడ్మిట్ అయితే మీకు క్లెయిమ్ అనేది ఈజీగా అవుతుంది. ఇన్ కేస్ మీకు ఎవ్రీథింగ్ అంతా ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉండి మీరు సబ్మిట్ చేసినప్పుడు వితిన్ 1 మంత్ లోపల వాళ్ళు మీకు క్లెయిమ్ ప్రొవైడ్ చేయకపోతే, మీకు 2% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అనేది మీకు పే చేసి పే చేయాలన్నమాట. ఐఆర్డీ ఇన్స్ట్రక్షన్ ప్రకారము విత్ 2% ఇంట్రెస్ట్ వాళ్ళు మీకు పే చేయాల్సి వస్తుంది అనమాట. సో అది మీరు బెనిఫిట్ యూజ్ చేసుకుని, ఇన్ కేస్ మీరు అంతా డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు వాళ్ళు మీకు క్లెయిమ్ చేయలేదు, మీకు విత్ ఇంట్రెస్ట్ వాళ్ళని మీకు పే చేయాల్సి వస్తుంది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే, మనం హెల్త్ ఇన్సూరెన్స్లో మనం పాలసీ తీసుకునేటప్పుడు మనకి ఏదైతే కవర్ అవుతుంది, ఏదైతే కవర్ కాదు అది చెక్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా మటుకు కవర్ కాదనమాట. ఇన్ కేసు ఏదైనా మనకి ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్నప్పుడు దానికి లాకింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఆ లాకింగ్ పీరియడ్ తర్వాతే మనకి కవరేజ్ దొరుకుతుంది. మీరు అజ్యూమ్ చేసుకుని మీకు కవరేజ్ అవుతుందనేసి మీరు హాస్పిటల్ అడ్మిట్ అయితే మీకు అప్పుడు క్లెయిమ్ అనేది ప్రాబ్లం అవుతుంది అనమాట. మీరు ప్రాపర్గా రీసెర్చ్ చేయాల్సి వస్తుంది ఏ సందర్భాల్లో మనకి క్లెయిమ్స్ అనేది అవుతుంది, ఏ దేనికి క్లెయిమ్స్ మనకి రిజెక్ట్ అవుతుంది మీకు అది తెలిసి ఉండాలన్నమాట. ప్రాపర్గా మీరు రీసెర్చ్ చేసి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అలాగే మీరు ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ మీరు క్లెయిమ్కి అప్లై చేసినప్పుడు అన్ని డాక్యుమెంట్స్ మీరు ప్రాపర్గా ఉండాలన్నమాట. రైట్ ఫ్రమ్ మీరు అడ్మిట్ అయిన రోజు నుండి డిశ్చార్జ్ అయినకు ఎంత ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ మీరు పెట్టుకుంటేనే మీ క్లెయిమ్ అప్పుడు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు మీకు అమౌంట్ పే చేయాలి కాబట్టి వాళ్ళు కూడా లైక్ మన వాళ్ళ జాబ్ ఏంటంటే మాక్సిమం క్లెయిమ్ ఇలా తగ్గించవచ్చు అలా వర్క్ చేస్తారు అనమాట. సో ఏ డాక్యుమెంట్ మిస్ అయినా మీకు అమౌంట్ అనేది మళ్ళీ క్లెయిమ్ చేసి మీకు కష్టం అవుతుంది అనమాట. అందుకోసము అడ్మిట్ అయిన రోజు నుండి డిశ్చార్జ్ వరకు మీకు ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ మీరు ప్రాపర్గా అవైల్ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఈ ఎస్పెషలీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఈ క్లెయిమ్ ప్రొసీజర్ మీకు క్విక్గా ఉండాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, మీరు మీ ఫ్యామిలీకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలసీ తీసుకున్నారు, మీ ఫ్యామిలీకి మీకు ఈ పాలసీ గురించి డిస్క్లోజ్ చేయాలన్నమాట. ఇన్ కేసు ఏదైనా మీకు యాక్సిడెంట్ అయింది, మీరు ఏదైనా లైక్ రెస్పాన్స్ అయ్యి మీరు స్టేజ్లో లేరనమాట, అలాంటి సందర్భాలు మీకు పాలసీ ఉన్నా కూడా కానీ వాళ్ళ పాకెట్ నుండి స్పెండ్ చేస్తారనమాట. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, యాజ్ పర్ రీసెంట్ సర్వే ఎస్పెషలీ టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది వాళ్ళ ఫ్యామిలీకి డిస్క్లోజ్ చేయడం లేదనమాట. దానివల్ల ఇన్ కేసు ఆ పర్సన్ డెత్ అయినా కూడా కానీ చాలా అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉండిపోతుంది అనమాట. అందుకోసము మీరు పాలసీ తీసుకున్న వెంటనే మీ ఫ్యామిలీకి ఎవరైతే నెక్స్ట్ పర్సన్ ఉంటారో వాళ్ళకి మీరు డిస్క్లోజ్ చేయండి, ఎంటైర్ ఫ్యామిలీకి డిస్క్లోజ్ చేయండి. రేపు పొద్దున ఏదైనా మీరు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు మీ ఫ్యామిలీ హెల్ప్తో మీ క్లెయిమ్ అనేది మీరు ఈజీగా క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేయండి, ఈజీగా మీకు ఈ ఆ క్లెయిమ్ ప్రొసీజర్ అనేది మీకు క్విక్గా అవుతుంది. ఇలా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఇన్ కేస్ మీరు ఏదైనా అడ్మిట్ అయ్యి ఏదైనా క్లెయిమ్ మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా, దాని గురించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, అది 0226181611 నెంబర్. ఈ నెంబర్కి మిస్ కాల్ ఇవ్వండి, ఇమీడియట్గా మా ఎక్స్పర్ట్ని మీకు ఫోన్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గైడ్ చేస్తారు. అంతేకాకుండా మా వెబ్సైట్ ఉందండి, అది www.indianmoney.com వెబ్సైట్. ఇందులో
మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ మొబైల్ నెంబరు నేమ్ పాన్ కార్డ్తో మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీ సిబిల్ స్కోర్ నెగిటివ్ ఉందనుకోండి, అక్కడ మీ డీటెయిల్స్ షేర్ చేయండి. ఇమీడియట్గా మా ఎక్స్పర్ట్ని మీకు ఫోన్ చేసి మీ సిబిల్ స్కోర్ మీద ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఎలా పెంచుకోవచ్చో తెలియజేస్తారు. సో మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు బుద్ధిమంతులు కావాలి, అలాగే శ్రీమంతులు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.